నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ వర్దర్ మాట్లాడుతూ జిల్లాలో మంచి సమన్వయంతో ఎన్నికలను నిర్వహించామన్నారు ప్రతి శాఖ విద్యుత్ ధర్మంతో తమకు కేటాయించిన పనులను పూర్తి చేశాయని చెప్పారు రాజ్యాంగబద్ధంగా ప్రతి అంశాన్ని అమలు చేశామని చెప్పారు 2013-14 ఎన్నికల్లో జిల్లాలో 221 స్థానాల్లో ఏకగ్రీవాలు కాగా ఈ ఎన్నికల్లో కేవలం 140 మాత్రమే జరిగాయన్నారు బలవంతంగా ఎన్నికల ప్రక్రియ నుండి ఉపసంహరణలు జరిగినట్లు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని స్పష్టం చేశారు గత ఎన్నికల్లో 87 కేసులు నమోదు కాగా ప్రస్తుతం కేవలం 37 కేసులు మాత్రమే నమోదయ్యాయని అన్నారు కేసులలో 60% తగ్గుదల కనిపించిందని చెప్పారు ప్రజల స్పందన బాగుందని ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించాల్సిన అవసరం ఉందని ఎస్పి అన్నారు జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ 4 ఫేజ్ మనకు పూర్తిగా ఒక ప్రశాంతంగా ఎన్వైరన్మెంట్ లో కంప్లీట్ అయినదా ఈ జరిగిన ఎలక్షన్స్ లో ముఖ్యమైన మనకి పోలీస్ తరపున అందరు డిపార్ట్మెంట్స్ కి చాలా చాలా ధన్యవాదాలు ఒక మంచి కోఆర్డినేషన్ చేసి స్టార్టింగ్ ఫ్రమ్ మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అప్పుడు డేట్ నుండి 27th ఆఫ్ జనవరి నుండి ఇప్పటి వరకు అన్ని డిపార్ట్మెంట్స్తో పోలీస్కి కోఆర్డినేషన్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో క్లియర్గా కనపడుతుంది దీనికోసం అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ని ముఖ్యమైన మన కలెక్టర్ గారికి చాలా చాలా ధన్యవాదం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు అందరూ శ్రీకాకుళం జిల్లాలో అందరూ విట్నెస్ చేశారు ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ని ఎవరైనా మనిషి ఏమైనా కెపాసిటీలో డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తే రూల్ ఆఫ్ లా సమానంగా వాళ్ళపైన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దీన్ని మనకి అనాలిసిస్ చేస్తే ఫర్దర్గా ఒక అవుట్కమ్ వస్తుంది మీరు కూడా దీన్ని చూసుకోవచ్చు 2013-14 ఎలక్షన్ సమయంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో నియర్లీ 221 యునానిమస్ సీట్స్ అప్పుడు సర్పంచ్ కోసం అయింది ఈ సంవత్సరం 140 మాత్రం అయింది ఒక ఎలక్షన్ ప్రాసెస్ని మనం ఫర్దర్గా బ్రేక్ చేస్తే అది ఏం కనపడుతుంది క్లియర్గా కనపడుతుంది దట్ ఎవరైనా పర్సన్ వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రైట్ని టు కంటెస్ట్ ఎలక్షన్ ఫార్వర్డ్గా వస్తే సిస్టమ్ అండ్ ప్రాసెసెస్ పూర్తి ప్లేస్ ఉన్న అండ్ దాట్ పర్సన్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు ఏమైనా వర్గం వాళ్ళు ఉన్నారు ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్వైరన్మెంట్లో వాళ్ళు కంటెస్ట్ చేయడాని కోసం పూర్తి అడ్మినిస్ట్రేషన్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్న వాళ్ళు అది ప్రొవైడ్ చేయడం జరిగింది దీని ఎలక్షన్ ప్రాసెస్ని మనకి ఫర్దర్గా స్టెప్ 2లో తీసుకుపోతే ఏమైనా ప్లేస్ నుండి మనకి ఫోర్స్ఫుల్గా విత్డ్రావల్ కంప్లైంట్స్ కూడా రాలేదు అది కూడా ఒక మాట ఉంటుంది మన డెమోక్రసిక్ సిస్టమ్ని మరో ప్రాసెస్ ప్రకారంగా చూస్తే సో డెమోక్రటిక్ సిస్టమ్ ఒక మ్యాచ్యూర్ డైరెక్షన్కి పోతుంది సో దీనిలో మనకి ఈ కోఆర్డినేషన్ని మీరు సరిగా ఇంప్లిమెంట్ అవుతుంది అప్పుడు ఏమైనా నామినేటింగ్ క్యాండిడేట్ కానీ ఒక ఓటర్ వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ రైట్ వాళ్ళ లీడర్ని సెలెక్ట్ చేయడానికి వాళ్ళు ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్వైరన్మెంట్లో వాళ్ళ రైట్ని ఎక్సర్సైజ్ అవుతుంది అది స్టేజ్ 2లో కూడా స్టేజ్ 3లో కూడా ఎలక్షన్ రోజు కూడా మనకి చూస్తే దీన్ని ఫర్దర్గా మనకి ఒక క్రైమ్ అనాలిసిస్లో చూసి తర్వాత మనకి తెలిసిపోతుంది 2013-14 లోకల్ బాడీ ఎలక్షన్స్లో సుమారు 87 కేసెస్ నమోదైందా ప్రీ పోల్ పోల్ డే అండ్ పోస్ట్ పోల్ కలిపి అన్ని ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయోలేషన్ కానీ హర్ట్ కేసెస్ కానీ రాయటింగ్ కేసెస్ కానీ ఎలక్షన్ సంబంధించి కేసెస్ కానీ ఈ సంవత్సరం మాత్రం మనకి చూస్తే ఇట్ ఈస్ స్టిల్ ఈ రోజు వరకు కూడా చూస్తే ఈవెన్ ఇఫ్ యూ టేక్ టుడే వరకు 37 కేసెస్ మాత్రమే అయింది 60% రిడక్షన్
60% రిడక్షన్ ఎప్పుడు పాసిబుల్ అది ఓన్లీ పాసిబుల్ వెన్ ఒక సిస్టమ్ దీంట్లో ఎలక్షన్ కండక్ట్ చేసింది మెషినరీ పూర్తిగా ఇండివిజువల్కి ఓటింగ్ రైట్స్ కానీ వాళ్ళ కంటెస్టింగ్ రైట్స్ కానీ ఆ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసింది వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ని సరిగా ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు ఇది పాసిబుల్. దీనికి నా దృష్టిలో వేరే పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ లేదు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ దట్ మనకి పులిసింగ్ మాత్రమే మంచిగా జరిగింది. ఇట్ మీన్స్ ఎలక్షన్ సిస్టమ్ సరిగా పని చేసింది. ఒక ప్రాసెస్ ఉన్న ఒక ప్రాసెస్లో డిపార్ట్మెంట్స్ ఉన్న డిపార్ట్మెంట్స్ వాళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీని సరిగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీరు ఇన్సిడెంట్స్ని కూడా చూస్తే వీ హ్యావ్ టేకన్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద పోలీస్ సైడ్ బట్ ఆల్సో యాజ్ అ ఎలక్షన్ అన్ని ఏజెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ టేకన్ చాలా చాలా సీరియస్ స్టెప్స్ టు ఎన్ష్యూర్ దట్ ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలి. దట్ ఈస్ ద రీజన్ మీరు కంపేర్ చేస్తే పోస్ట్ పోల్ వయలెన్స్ 2013లో జరిగినాయి కానీ ఈరోజు జరిగినాయి, ఈ సంవత్సరం జరిగినాయి. బాడీలీ ఆఫెన్సెస్, హర్ట్ కేసెస్, బేరింగ్ అసైడ్ 1 or 2 కేసెస్ మాత్రమే జరిగిన, ముఖ్యమైన ఏమి జరిగింది యాజ్ మీ మీడియా బంధువులు కూడా అగ్రి అవుతున్నారు, ఒక మైండ్ సెట్ పబ్లిక్లో ఉన్న వాళ్ళు రూల్ ఆఫ్ లాకి అబౌ ఉన్నారు. ఈ మిత్ని ఈ సంవత్సరం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ని పబ్లిక్కి మాత్రం దీన్ని బ్రేక్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్ పూర్తి మషినరీ మాత్రం కాదు, పబ్లిక్ వాళ్ళు కూడా వాళ్ళకి ఓట్స్ని ఎక్సర్సైజ్ చేసి చూసుకోవచ్చు. ఇట్ ఈస్ 78% ఆఫ్టర్ ఓన్లీ 140 సీట్స్ యునానిమస్, మీనింగ్ అంటే అప్పుడు 221 సీట్స్లో అన్ని ఓట్స్ 100%గా కౌంట్ అయిపోతున్నారు. నా ఓన్లీ 140, దట్ మీన్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు ఈ ఎలక్షన్లో. దీనికి మీనింగ్ ఏమిటి, పబ్లిక్ ఈజ్ ఆల్సో మోర్ ఫోర్త్ కమింగ్, మనకి వాళ్ళు కూడా వాళ్ళకి రైట్స్ని ఎక్సర్సైజ్ చేయడానికి ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్వైరన్మెంట్లో నాట్ ఓన్లీ కంటెస్టింగ్ ఎలక్షన్ వాళ్ళ ఎలక్షన్లో రైట్స్ని ఎక్సర్సైజ్ చేసి కూడా కోసం కూడా వాళ్ళు ఎక్కువ మంది ఎక్కువ నంబర్స్లో ఉదయం 5 o'clock నుండి నిన్న అక్కడ మీరు చూశారు అందరూ ఎక్కువ మంది మీరు 5-5:30 మధ్యలో సమయంలో మార్నింగ్ అప్పుడు లైన్ చాలా పెద్ద పెద్దగా అన్ని ప్లేసెస్లో మీకు క్లియర్గా విజిబుల్ ఉన్నాయి. ఇట్స్ చాలా మంచి సైన్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ఆపరేట్ అవుతుంది, ఒక సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ మెచ్యూర్ డైరెక్షన్కి పోతుంది, అప్పుడు పబ్లిక్కి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఆ అడ్మినిస్ట్రేషన్లో ఆ పులిసింగ్లో అండ్ వాళ్ళకి లీడర్స్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో పులిసింగ్ ప్రకారంగా కానీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారంగా మీరు అందరూ ఆ కోఆర్డినేషన్ కూడా అన్ని ప్లేసెస్లో ఐ హోప్ మీరు విట్నెస్ కూడా చేశారు దీన్ని. అది మాత్రం కాదు, పోలీస్ హెస్ ఎక్స్టెండెడ్ వాళ్ళ హ్యాండ్ని. యాక్చువల్గా ఎవరైనా డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ కానీ సీనియర్ సిటిజన్ కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఓటర్ వాళ్ళని కూడా నియరెస్ట్ ప్లేస్లో వాళ్ళని ఎక్కడైనా కనపడారు వాళ్ళని కూడా ఎలక్షన్ బూత్ దగ్గర తీసుకువచ్చారు. పోలీస్ యాజ్ అ ఎనేబులర్ అయిపోయింది అప్పుడు, డెమోక్రటిక్ సిస్టమ్ని ఒక ఎనేబులర్ లాగా ఆపరేట్ చేయడం జరిగింది. సో చాలా ప్రశాంతంగా విషయం ఇది, దట్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్లో పోలీస్ ఈజ్ ఏబుల్ టు ఫోకస్ ఆ హ్యూమెయిన్ యాంగిల్లో కూడా అండ్ పబ్లిక్ని మోటివేషన్ కానీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది దీంట్లో. దీనికోసం మనకి ఈ 37 కేసెస్ మాత్రమే కనపడుతుంది అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ ఇన్ మనకి డేస్ అహెడ్లో మున్సిపల్ ఎలక్షన్స్ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో కూడా ఈ కోఆర్డినేషన్ని ఫర్దర్గా తీసుకుపోతే వీ విల్ డెలివర్ సిమిలర్ రిజల్ట్స్ పబ్లిక్ని అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ని కూడా ఈ డెమోక్రటిక్ వాల్యూస్లో పెరగడానికి ఇంక్రీస్ ఎలా చేయాలి వాళ్ళని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా వీల్ ట్రై టు షో. దిస్ ఈజ్ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆల్సో ఐ రిక్వెస్ట్ మన ప్రజలకి, శ్రీకాకుళం వాళ్ళకి, అదేవిధంగా హూఎవర్ ఈజ్ లిస్నింగ్ ఈ దీన్ని డెమోక్రటిక్ ప్రాసెస్ని కంపల్సరీగా రెస్పెక్ట్ చేయాలి.
ఆ డెమోక్రటిక్ ప్రాసెస్ ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ బ్రేక్ అవుతుంది, చాలా చాలా రిపర్కేషన్స్ అవుతుంది. స్పెషలీ ఎలక్షన్ రిలేటెడ్ ఆఫెన్సెస్ వాళ్ళకి పూర్తి లైఫ్లో ఇట్ రిఫ్లెక్ట్స్ ఏమైనా కెపాసిటీలో. సో ఆ డెమోక్రటిక్ ఎలక్షన్ సంబంధించి ప్రాసెస్ని అన్నెసెసరీగా బ్రేక్ వద్దు. ధన్యవాదాలు.